నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో మంత్రి హరీష్రావు దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. దుబ్బాక ఎన్నికలలో పోలీసుల టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ నాయకులు నిరసన తెలియజేశారు. హరీష్రావు యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దీని యొక్క కారణం ఏంటంటే ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడే ఒక పోలీస్ అధికారి ఒక సిపి గారు అరెస్ట్ చేయడం నిజాతి నిజంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడే మెడబట్టి చచ్చిపోయే విధంగా రాత్రి చేసినటువంటి ఒక పోలీస్ అధికారి టిఆర్ఎస్ పార్టీకి కొత్తగా మారి ఒక బండి సంజయ్ పైన దాడి చేసినటువంటి సిపిని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే ఖబర్దార్ పోలీసులు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుల పైన ఏ విధంగా దాడి చేస్తారో అనుచితంగా దాడి చేసినటువంటి సిపిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ప్రజాయుతంగా తుపాక ఎలక్షన్లు జరుగుతుంటే ఎలక్షన్ల కోసం పోతున్నటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ఒక పక్క డబ్బులు తీసుకపోయి పోలీసులే డబ్బులు తీసుకపోయి బీజేపీ నాయకుల ఇళ్ళ మీద పెట్టి వీళ్ళే సోదాలు చేయడం జరుగుతుంది. వీళ్ళు సోదాలు చేసి ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ ఇళ్ళ మీద డబ్బులు ఉన్నాయని చెప్పి చూపిస్తుంటే ఇంకా పోలీసుల చేతుల్ని పైసలు పెట్టుకుని చచ్చినటువంటి వీడియోలు మనం అందరం చూస్తున్నాం. రాబోయే కాలంలో తుపాక గెలుస్తుంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో పోతుంది. ప్రభుత్వానికి సంబంధించి ఎవరు కూడా